ఎన్నికల పోలింగ్లో జరిగిన ఘటనలు, కౌంటింగ్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తూర్పుగోదావరి జిల్లాలోని గాడిమొగ్గ రిలయన్స్ టెర్మినల్తో పాటు పలు చమురు క్షేత్రాలను పర్యటించారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై సమీక్షించారు. కేసులు నమోదు, ఛార్జిషీట్లపై పోలీసు యంత్రాంగానికి సూచనలు చేశారు. ఎలక్షన్ ముందు జరిగిన ఆఫెన్స్, ఎలక్షన్ టైంలో జరిగిన ఆఫెన్స్, తర్వాత ఏమేమి జరిగింది దానికి రివ్యూ చేశాము. ఆల్ కేసెస్ తొందరగా కంప్లీట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ఒకటి. సెకండ్ పాయింట్ అదే, పాత కేసెస్ ఉన్నాయి, 2014-15 కేసెస్ కూడా యుఐ ఉన్నాయి, అది కూడా త్వరలో ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఫైల్ చేయాలి. కౌంటింగ్ రోజు బందోబస్తు గురించి మాట్లాడాము. కౌంటింగ్ అయిన తర్వాత ప్రొసెషన్ పోస్ట్ రిజల్ట్ డిక్లరేషన్ ఏమేమి ఉంటుంది దాని గురించి మాట్లాడాము. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చింతూర్ రంపచోడవరం సైడ్లో మావోయిస్ట్ యాక్టివిటీ ఎట్లా ఉంది దాని గురించి మాట్లాడాము. మన పోలీస్ పోస్ట్ ఉన్నాయి, దానికి సెక్యూరిటీ ఇవ్వాలి. మన పోలీస్ వారు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి దాని గురించి మాట్లాడాలి. అంటే అగ్రనేత ఉంటే మీకు చెప్పడానికి లేదు, ఉంటే కూడా ఓకే. ఇట్లా ఏమి స్పెసిఫిక్గా లేదు, ఇవాళ పేపర్లో బాగా చాలా వచ్చింది. యాక్చువల్లీ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఈ నందాపూర్ దళం వాళ్ళు ఎలక్షన్ టైంలో కట్ ఆఫ్ ఏరియాకి వచ్చారు. ఆ టైంలో ఏదో ఆఫెన్స్ చేయాలి, ఎలక్షన్ టైంలో ఆంధ్రాలో లేకపోతే ఒడిశాలో ఏదో ఆఫెన్స్ చేయాలి, ఆ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసే ఉంటారు. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అయిన తర్వాత రిట్రీట్కి వాళ్ళు మళ్ళీ నందాపురం సైడ్కి వెళ్ళిపోవడానికి ఉన్నప్పుడు, ఏదో రోడ్ పక్కన ఉన్నప్పుడు ఒడిశా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఎన్కౌంటర్ జరిగింది.